నమస్తే ఫోక్స్ వెల్కమ్ టు మై చానల్ ఫోక్స్ ఎదుటి వారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్లేదు గాని అపహాస్యం చేయకండి ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం తప్పకుండా ఉంటుంది మనకి దాన్ని చూసే గుణం ఉండాలి అభినందించే మంచి మనసుండాలి అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం డైరెక్టర్ కొరటాల శివ ఒకసారి ఇండస్ట్రీలో హిట్ కొడితే అదే టాక్ ని రిపీట్ చేయడం కష్టమే ఎన్ని హిట్లు కొట్టినా ఒక ఫ్లాప్ వచ్చిందంటే చాలు ఆ డైరెక్టర్ తో సినిమా చేయాలంటే నటులు భయపడుతూనే ఉంటారు ఇదిలా ఉంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో కొరటాల శివ ఎయిటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ని సంపాదించాడు అలా మిర్చి శ్రీమంతుడు జనతా గ్యారేజ్ భరత్ అనే నేను వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకున్నాడు దీంతో కొరటాల శివ రేంజ్ ఆకాశాన్ని అంటింది ఇక అలా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కానీ ఆచార్య మూవీ ఫ్లాప్ అవ్వడంతో ఒక్కసారిగా నెగిటివ్ టాక్ ని మూట కట్టుకున్నాడు ఇక ఇలా చాలా సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఆచార్య ఫ్లాప్ అయినందుకు కొరటాల శివ పైనే నిందన వేయడం జరిగింది ఇక ఈ కారణంతోనే అల్లు అర్జున్ తో చేయాల్సిన మూవీ కూడా క్యాన్సిల్ అయింది ఇక అలా దేవరాతో మళ్లీ తన సక్సెస్ ఫామ్ లోకి రావాలని కష్టపడుతున్న సమయంలోనే శ్రీమంతుడు కాపీ కాంట్రవర్సీస్ తో మరో గట్టి దెబ్బ తగిలింది శ్రీమంతుడు మూవీ తన నవల ఆధారంగా కాపీ కొట్టాడంటూ రచయిత శరత్ చంద్ర వేసిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొరటాలకి షాక్ నిచ్చింది నిజంగానే కొరటాల శివ ఆరు సంవత్సరాలు జైలుకు వెళ్లబోతున్నాడా బోయపాటి శ్రీనుకి కొరటాల శివకి ఉన్న గొడవలేంటి శ్రీరెడ్డికి కొరటాల శివకి ఉన్న సంబంధం ఏంటి పోసాని కృష్ణ మురళి వల్లే కొరటాల శివ సినిమా ఇండస్ట్రీలో ఎదిగాడా దేవర మూవీ తర్వాత నిజంగానే కొరటాల శివ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నాడా అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఫోక్స్ కరెన్సీ నోటు ఎంత నలిగినా దాని విలువ తగ్గిపోదు మనలో మంచితనం కూడా అంతే ఎవరెన్ని నిందలు వేసినా మన విలువ తగ్గిపోదు కొరటాల శివ ఇతను పంతొమ్మిది వందల జూన్ పదిహేనున ఆంధ్రప్రదేశ్లోని పెదకాకనీ రైతు కుటుంబంలో జన్మించాడు తండ్రి కొరటాల మోహన్ రావు తల్లి సుమతీదేవి ఇక ఇతనికి కొరటాల రవీంద్ర అనే అన్నయ్య కూడా ఉన్నాడు ఇక ఇతని తండ్రి పెదకాకని పంచాయతీ ఆఫీస్ లో సెక్రటరీగా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది అలా కొరటాల తన స్కూలింగ్ ని పెదకాకనీలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు చదువుల్లో చురుగ్గా ఉన్న కొరటాలకి బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలని ఉండేది ఇలా ఉన్నప్పుడే కొరటాల ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఇతని తండ్రి అనారోగ్య కారణంగా మరణించడం జరిగింది దీంతో ఇంటి బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి ఇక ఈమె అప్పట్లో ఐదో తరగతి వరకు చదివి ఉండడంతో భర్త చేస్తున్న పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం తల్లికి వచ్చింది ఇక అలా కొరటాల శివ తన హై స్కూల్ ని గుంటూరులోని గవర్నమెంట్ హై స్కూల్లో చదివి ఇంటర్ ని కూడా గుంటూరులోనే పూర్తి చేసి తన బీటెక్ డిగ్రీని బల్లారిలోని కేఎల్ యూనివర్సిటీలు పూర్తి చేశాడు అలా ఇతని అన్నయ్య గుంటూరులోనే గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అయితే కొరటాల శివ బీటెక్ పూర్తవగానే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్కి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలను చేయడం మొదలెట్టాడు ఇక అలా తిరిగేటప్పుడే హిమాయత్ నగర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఆరు వేల రూపాయల శాలరీకి జాయిన్ అయ్యాడు ఇక అలా ఒక రూమ్ ని రెంట్కి తీసుకొని రోజు జాబ్కి వెళ్తుండేవాడు ఇదిలా ఉన్నప్పుడే తన ఇంటర్ ఫ్రెండ్ అయిన బివిఎస్ రవి సినిమాల్లో రైటర్ అవ్వాలనే ఉద్దేశంతోనే హైదరాబాద్కి వచ్చి కొరటాల శివ రూమ్ లోనే ఉంటూ ఛాన్స్ కోసం ట్రై చేస్తుండేవాడు ఇక అలా మొదటిగా ఒక సీనియర్ రైటర్ దగ్గర చేరాలనుకుంటున్నప్పుడే కొరటాల శివ తన మేనత్త కొడుకైన పోసాని కృష్ణమురళి గురించి చెప్పి అతని దగ్గర అసిస్టెంట్ గా చేర్పిస్తానని చెప్పడం జరిగింది ఇక పోసాని కృష్ణమురళికి కొరటాల శివకి పదిహేడేళ్ల ఏజ్ గ్యాప్ ఉన్న వీరిద్దరు ఫ్రెండ్స్ లాగా చాలా క్లోజ్ గా ఉండేవారు ఇక అలా కొరటాల శివ పోసానికి బివిఎస్ రవి గురించి చెప్పడం జరిగింది అలా రవికి ఉన్న రైటింగ్ స్కిల్స్ నచ్చి పోసాని తన అసిస్టెంట్ గా చేర్చుకున్నాడు ఇక ఇదిలా ఉంటే కొరటాల చేస్తున్న సాఫ్ట్వేర్ జాబ్ తనకి రోజు రోజుకి బోర్ కొట్టడం స్టార్ట్ అయింది అంతేకాకుండా బీవీఎస్ రవి వర్క్ చేసే మూవీ స్టోరీస్ ని తను రాసే డైలాగ్స్ ని ప్రతి రోజు రాత్రి కొరటాలకి రూమ్ లో చెప్పడంతో కొరటాలకు కూడా డైలాగ్ రైటర్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఏర్పడింది ఇక ఇదే విషయం తల్లిని అన్నని అడగగా వారు ముందుగా ఒప్పుకోలేదు కానీ కొరటాల శివ మాత్రం పట్టు వదలని విక్రమార్కుళ్ళ తనకి మూడు సంవత్సరాల టైం ఇవ్వమని లోపు తను ఏదైనా సాధించలేకపోతే మళ్ళీ యథావిధిగా జాబ్ని కంటిన్యూ చేస్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు చేసేదేమీ లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది అలా ఆ తర్వాత కొరటాల రెండు వేల సంవత్సరంలో పోసాని దగ్గర అసిస్టెంట్ రైటర్గా జాయిన్ అయ్యాడు అలా రవన్న మనోహరం భద్రాచలం జమిని రాఘవేంద్ర లాంటి మూవీస్ కి పోసాని డైలాగ్స్ రాసేందుకు కొరటాల హెల్ప్ చేసేవాడు ఇక కొరటాలకి డైలాగ్స్ స్క్రీన్ ప్లే మీద ఉన్న నాలెడ్జ్ ని చూసిన పోసాని ఇతనికి సినిమాల్లో పూర్తిగా సపోర్ట్ చేయడం మొదలెట్టాడు ఇదిలా ఉంటే పోసాని కొన్ని కథల్ని రాసి వాటిని ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్స్ కి అమ్మి మంచిగా డబ్బు సంపాదించడం చూసిన కొరటాల బివిఎస్ రవి వీరిద్దరూ కలిసి గర్ల్ ఫ్రెండ్ అనే ఒక స్టోరీని రాసి దాన్ని డెవలప్ చేశారు అలా ఆ తర్వాత డైరెక్టర్ జి నాగేశ్వర రెడ్డి మంచి కథ కోసం వెతుకుతున్నారని తెలుసుకొని కొరటాల శివ బివిఎస్ రవి వీరిద్దరు కలిసి జీ నాగేశ్వర రెడ్డి ఆఫీస్ కి వెళ్లి అతనికి గర్ల్ ఫ్రెండ్ స్టోరీని నరేట్ చేయగా ఆ స్టోరీ డైరెక్టర్ కి బాగా నచ్చడంతో వీరి దగ్గర నుండి ఆ స్టోరీని కొనుక్కొని గర్ల్ ఫ్రెండ్ అనే టైటిల్ తో రోహిత్ హీరో గా అనితా పటేల్ ని హీరోయిన్ గా పెట్టి ఆ మూవీని చేయగా గర్ల్ ఫ్రెండ్ మూవీ రెండు వేల రెండు జూలై ఆరున రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది అలా తర్వాత బీవీఎస్ రవికి వచ్చిన గుర్తింపుతో కొరటాల శివతో ఉంటున్న రూమ్ ని ఖాళీ చేసి సోలో రైటర్ గా ట్రై చేయాలని అక్కడి నుండి వెళ్లిపోయాడు ఇక ఇదే సమయంలో పోసాని గారి బంధువు అయిన బోయపాటి శ్రీను సినిమాల మీదున్న మక్కువతోనే పంతొమ్మిది వందల తొంభై ఏడులో హైదరాబాద్కి వచ్చి పోసాని సపోర్ట్తో డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు ఇక అలా ఒక చిన్న మాట గోకులంలో సీత పెళ్లి చేసుకుందాం రా పవిత్ర ప్రేమ అన్నయ్య అనే మూవీస్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ ఉండేవాడు ఇక అలా ఒకసారి బోయపాటి పోసాని చూడడానికి ఇంటికి వెళ్లడం అదే సమయంలో అక్కడున్న కొరటాల శివని బోయపాటి శ్రీను కలవడం జరిగింది ఇక అలా వీరిద్దరు బంధువులు అవుతారని తెలిసి అప్పటి నుండి వీరిద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ వచ్చారు అలా ఒకవైపు కొరటాల స్టోరీస్ ని రాస్తే మరోవైపు బోయపాటి డైరెక్టర్ అవ్వాలనే ట్రయల్స్ ని మొదలెట్టాడు ఇక ఇదిలా ఉన్నప్పుడే కొరటాల తను రాసిన ఒక స్టోరీని బోయపాటికి చెప్పగా ఆ స్టోరీ లైన్ బోయపాటికి బాగా నచ్చింది కానీ ఇంకాస్త మాస్ ఎలివేషన్ ఉంటే చాలా బాగుంటుందని వీరిద్దరూ కలిసి ఆ స్టోరీ మీద వర్క్ చేసి డెవలప్ చేయడం జరిగింది అదే భద్రా మూవీ ఇక ఇదిలా ఉంటే అప్పటి వరకు డిస్ట్రిబ్యూటర్గా కో ప్రొడ్యూసర్గా ఉన్న దిల్ రాజు అల్లు అర్జున్తో ఆర్యా మూవీతో సోలో ప్రొడ్యూసర్గా మంచి గుర్తింపును తెచ్చుకొని ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్నప్పుడే బోయపాటి దిల్ రాజును కలిసి భద్రా స్టోరీని చెప్పడం అది దిల్ రాజుకి బాగా నచ్చడంతో గా ఆ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది అలా భద్రా మూవీ రెండు వేల ఐదులో రిలీజ్ అయి సూపర్ టూపర్ హిట్ అయింది ఇక ఆ తర్వాత కొరటాల శివ సోలో రైటర్ గా ఒక్కడున్నాడు నిన్న నేడు రేపు అనే మూవీస్ ని చేశాడు ఇక ఇదిలా ఉంటే బోయపాటి వెంకటేష్ తో తులసి అనే మూవీ చేసి హిట్ కొట్టడంతో ఆ తర్వాత బాలకృష్ణ బోయపాటికి డేట్స్ ఇవ్వడం జరిగింది దీంతో తన క్లోజ్ ఫ్రెండ్ అయిన కొరటాలని ఒక మంచి స్టోరీ కోసం అడగగా అందుకు అతను సింహ స్టోరీని చెప్పగా ఆ లైన్ బాగా నచ్చడంతో ఇమీడియట్ గా సింహ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఆ తర్వాత బోయపాటే సింహ మూవీ స్టోరీని రాసినట్టు డైలాగ్స్ కూడా తనవే అన్నట్టు చెప్పి ఆ క్రెడిట్ ని కొరటాలకి ఇవ్వకపోవడంతో బోయపాటికి కొరటాలకి మధ్య మనస్పర్ధాలు వచ్చి గొడవలు మొదలయ్యాయి కానీ బోయపాటి సక్సెస్ అనే నశా మీదుండడంతో కొరటాలని పట్టించుకోలేదు దీంతో కొరటాల రైటర్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇవ్వడంతో ఈ ఇష్యూ పెద్దదైంది అలా తర్వాత బాలకృష్ణ ప్రొడ్యూసర్ పరుచూరి కిరీటి మధ్యలో ఇన్వాల్వ్ అయి ఆ మూవీ రైటర్గా కొరటాల శివ పేరు వేస్తామని చెప్పి గొడవని సర్దుమనిగేలా చేశారు ఇక అలా సింహా మూవీ సూపర్ డూపర్ హిట్ అయిన ఆ తర్వాత బోయపాటి కొరటాల ఎక్కడా కలిసి పనిచేయలేదు అలా వీరిద్దరికి జరిగిన గొడవ కారణంగానే అప్పటి నుండి కొరటాల శివకి తను కూడా డైరెక్టర్ అవ్వాలనే తపన ఏర్పడింది ఇక ఆ మధ్యలోనే బృందావనం మున్న ఊసరవెల్లి అనే మూవీస్కి డైలాగ్ గా కూడా వర్క్ చేయడం జరిగింది ఇదిలా ఉన్నప్పుడే కొరటాల తల్లి తన కొడుక్కి పెళ్లి చేస్తేనైనా ఈ సినిమాలని ఆపేసి బుద్ధిగా పనిచేసుకుంటాడేమో అని సంబంధాలను వెతకడం మొదలెట్టింది అలా ఆ మధ్యలోనే కొరటాల శివ ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అరవింద అనే అమ్మాయిని కలవడం అలా ఆ అమ్మాయితో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా కలిసిన రెండు నెలలకే వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఇరు కుటుంబాలకి చెప్పగా అందుకు వారు ఒప్పుకోవడంతో రెండు వేల పదిలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా పెళ్లి చేసుకోవడం జరిగింది అలా అన్యోన్యంగా సాగుతున్న వీరి జీవితంలో ఎటువంటి సంతానం కలగలేదు దీంతో వీరు అనాథాశ్రమాలకి వెళ్ళి అక్కడున్న పిల్లలకి కావాల్సిన వస్తువుల్ని కొనిచ్చి వారి చదువు బాధ్యతల్ని కూడా భార్య భర్తలిద్దరూ చూసుకుంటుండేవారు ఇక ఇదిలా ఉంటే బోయపాటి సింహ మూవీ తర్వాత దమ్ము లెజెండ్ సరైనోడు అనే మూవీస్తో టాలీవుడ్ లో దూసుకుపోతుంటే ఇది చూసిన కొరటాల శివకి అప్పటి నుండి డైలాగ్ గా చేయడం మానేసి డైరెక్టర్ అవ్వాలని గట్టిగా ప్రయత్నించడం మొదలెట్టాడు ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే వంశీ కృష్ణారెడ్డి అనే డిస్ట్రిబ్యూటర్ని కలిసి ఒక స్టోరీని చెబుతూ ప్రొడ్యూసర్ కోసం వెతుకుతున్నట్టు చెప్పడం జరిగింది ఇకాల కొరటాల చెప్పిన స్టోరీ వంశీ కృష్ణారెడ్డికి నచ్చడంతో నెక్స్ట్ సిట్టింగ్ లోనే ప్రభాస్ అన్నయ్య అయిన ప్రమోద్తో మీటింగ్ ని అరేంజ్ చేయగా అతనికి కూడా ఆ స్టోరీ నచ్చడంతో ప్రభాస్ ని హీరోగా పెట్టి యూవీ క్రియేషన్ లో ఆ మూవీని స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు ఇక బాహుబలి వన్ మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఆరు నెలల టైం ఉండడంతో ఆ మధ్యలోనే మిర్చి మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేయాలనే కండిషన్ మీదే ప్రభాస్ ఒప్పుకోవడం జరిగింది ఇక అలా మొదటి మూవీతోనే తన సత్తా ఏంటో చాటుకోవాలని కొరటాల డే అండ్ నైట్ కష్టపడుతూ ఉండేవాడు కానీ అదే సమయంలో అతని తల్లి కూడా మరణించడం జరిగింది అయినా కూడా పట్టు వదలని షూట్ షూట్ని కంప్లీట్ చేసి రెండు వేల పదమూడు ఫిబ్రవరి ఎనిమిదిన భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి మిర్చి మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది ఇక అలా ముప్పై కోట్ల బడ్జెట్తో చేసిన ఈ మూవీ ఎనభై కోట్లను కలెక్ట్ చేసింది అంతేకాకుండా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా కొరటాల శివ నంది అవార్డుని కూడా అందుకోవడం విశేషం అలా ఆ తర్వాత ఎన్టీఆర్తో మూవీ చేయాలని ట్రై చేయగా డేట్స్ లేని కారణంగా రామ్ చరణ్కి స్టోరీ చెప్పగా అది తనకి నచ్చడంతో పూజ దాకా వెళ్ళిన ఆ తర్వాత స్టోరీలో కొన్ని విషయాలు మిస్ అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ని సగంలోనే ఆపేశారు ఇక ఆ ప్రాజెక్ట్ ఆగిపోవడంతో ఇమీడియట్ గా నెక్స్ట్ మూవీని స్టార్ట్ చేయాలని కొరటాల శివ శ్రీమంతుడు అనే మూవీ కథని మహేష్ బాబుకి చెప్పగా అది అతనికి నచ్చి ఇమీడియట్ గా షూటింగ్ స్టార్ట్ చేసి రెండు వేల పదిహేడు ఆగస్టు ఏడున రిలీజ్ చేయగా సూపర్ డూపర్ హిట్ అయింది ఇక ఈ మూవీలో పాత్ర కోసం నటి శ్రీరెడ్డి ఆడిషన్కి వెళ్ళగా కొరటాల శివ ఈమెకు ఛాన్స్ ఇస్తానని తన కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఆ తర్వాత చాటింగ్ ని కాల్స్ ని చేసుకుంటూ తరచూ కలుస్తుండేవారు అలా ఆ తర్వాత కొరటాల శివ శ్రీరెడ్డికి శ్రీమంతుడు మూవీలో ఛాన్స్ ఇవ్వకపోవడంతో శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో నేను పొద్దున్నే లేవగానే నాకు గుర్తొచ్చే ఒకే ఒక పేరు కొరటాల శివ ఇతను కామసూత్రానికి బాస్ అనే చెప్పొచ్చు ప్రపంచంలోనే ఇతనిది నెంబర్ వన్ వరస్ట్ క్యారెక్టర్ అని ఒకవేళ నా బయోపిక్ అంటూ తీస్తే అందులో మేజర్ పార్ట్ కొరటాల శివదే అని చెప్తూ శ్రీరెడ్డి తన ఎదపైన చేతులు వేసి ఉన్న ఒక బోల్డ్ ఫోటోని షేర్ చేయడమే కాకుండా వీరిద్దరూ చాట్ చేసుకున్న స్క్రీన్షాట్ ని కూడా పోస్ట్ చేయడం జరిగింది అలా ఈ వార్తలు అప్పట్లో వైరల్ అయినా దీనిపై కొరటాల శివ స్పందించకపోయేసరికి అందరూ ఇతని గురించి నానా రకాలుగా మాట్లాడుకోవడం మొదలెట్టారు ఇక అలా భరత మూవీ సమయంలో మీడియా ఇదే ప్రశ్నని కొరటాల శివని అడగగా అందుకు కొరటాల శివ నా జీవితంలో నా తల్లి భార్యని తప్ప వేరే అమ్మాయిని కన్నెత్తి చూడలేదని చెప్పడం జరిగింది ఇక ఇదిలా ఉంటే నెక్స్ట్ ఆచార్య మూవీని భారీ ఎక్స్పెక్టేషన్స్ తో స్టార్ట్ చేయగా ఆ మూవీ రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది కానీ ఆ మూవీ స్టార్ట్ చేసే ముందే కొరటాల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న రాజేష్ అనే అతను కొరటాలకి ఆ స్టోరీ లైన్ చెప్పగా అదే స్టోరీని తను కాపీ కొట్టి ఆచార్యగా తీశాడని అప్పట్లో రాజేష్ రైటర్ అసోసియేషన్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇక అలా ఇష్యూ మీడియాలో పెద్దదవడంతో కొరటాల శివ తన అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ ని పిలిపించి కొంత అమౌంట్ ఇచ్చి ఈ ఇష్యూని అక్కడికే క్లోజ్ చేపించేశాడు ఇక ఆచార్య మూవీతో ఎక్కువ నెగిటివిటీని కొని తెచ్చుకున్న కొరటాల శివ ఎలాగైనా దేవర మూవీతో హిట్ కొట్టి తనేంటో ప్రూవ్ చేయాలనుకుంటున్నప్పుడే శ్రీమంతుడు మూవీని స్వాతి పత్రికలో ప్రచురించిన చచ్చేంత ప్రేమ అనే కథాధారంగా తీశారని కథని మక్కి మక్కి కాపీ కొట్టారని శరత్చంద్ర అనే రచయిత హైదరాబాద్ నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు అలా అతని పిటిషన్ పై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది అయితే నాంపల్లి కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ కొరటాల శివ తెలంగాణ హైకోర్టు ని ఆశ్రయించారు కానీ రచయితల సంఘం ఇచ్చిన నివేదికని పరిగణలోకి తీసుకున్న తెలంగాణ హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించింది దీంతో ఎలాగైనా తనకి ఊరట కలగాలని కొరటాల శివ సుప్రీంకోర్టుకు వెళ్లాడు కానీ సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నాంపల్లి కోర్టు ఉత్తర్వులను సమర్థించడంతో ఇప్పుడు కొరటాల శివ శరత్ చంద్రతో ఈ సమస్యను సెటిల్ చేసుకోవడం తప్ప అతనికి వేరే మార్గం లేదని చెప్పొచ్చు అయితే శరత్ చంద్ర మాత్రం కొరటాల మీడియా ముందు తనకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని శ్రీ హిమంతుడు స్టోరీ క్రెడిట్స్ ని తనకే ఇవ్వాలని చెప్పడంతో కొరటాల ఇప్పుడు డైనమాలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక ఒకవేళ కొరటాల శరత్చంద్ర చెప్పినట్లు చేయకపోతే ఆరు సంవత్సరాలు జైలుకు పంపిస్తానని అతని వదిలే ప్రసక్తే లేదంటూ మీడియాలో పేర్కొన్నాడు ఇక అలా ఇష్యూ పెద్దదవ్వడంతో అందరూ కొరటాల శివ ఇప్పటి వరకు రాసిన కథలు సొంతంగా రాశాడా లేక వేరే ఎక్కడి నుండైనా కాపీ కొట్టాడా అనే అనుమానాలను కూడా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనా కొరటాల శివ ఈ ఇష్యూని త్వరగా సాల్వ్ చేసుకుని దేవర మూవీతో మళ్లీ తను ఫామ్లోకి రావాలని కోరుకుందాం ఇక భరతను నేను మూవీ ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ తను చేయబోయే మూడు మూవీస్ తర్వాత ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి తన పర్సనల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తానని చెప్పుకొచ్చాడు అంటే దేవర మూవీ తర్వాత కొరటాల సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతాడా లేక ఫుల్ స్టాప్ పెట్టేస్తాడా అనేది మనం వేచి చూడాల్సిందే కొరటాల శివ శరత్ చంద్ర విషయంలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఇప్పటి వరకు కొరటాల శివ డైలాగ్ రైటర్గా ఎనిమిది సినిమాలని డైరెక్టర్గా ఐదు సినిమాలని చేశాడు ఇతని డైరెక్షన్కి గాను రెండు నంది అవార్డ్స్తో పాటు ఒక ఐఫా అవార్డ్ని కూడా అందుకున్నాడు కొరటాల శివ చేసిన మూవీస్లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫోక్స్ ఆవేశంలో ఎవరితోనైనా గొడవపడు తిరిగి ఆలోచించేటప్పుడు నీదే తప్పని అనిపిస్తే మాత్రం క్షమించమని అడగడానికి సందేహపడకు ఇది ఫోక్స్ డైరెక్టర్ కొరటాల శివ గురించి కొన్ని నమ్మలేని చాలు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సియర్ వాయిస్ థ్యాంక్ యూ